వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాకీ యానిమల్ డైనస్టీ. మా ఇంట్లో పెరిగే అతి చిన్న పెట్ యానిమల్ బ్రూనో. అదేనండి, మా ముందు వీడియోలు చూశారు కదా, స్నేయిల్. ఇది మాకు దొరికి ఈ రోజుకి సుమారు 2 నెలలు కావస్తుంది. అనుకోకుండా మా ఇంటికి వచ్చిన ఈ స్నేయిల్ కోసం నేను ఏర్పాటు చేసిన దాని షెల్టర్ గురించి నేను మీతో ఈ వీడియోలో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ప్రాణి ఎంత చిన్నదైనప్పటికీ మనం తీసుకునే కేరింగ్ మీదే కదా దాని జీవనం ఆధారపడి ఉంటుంది. మా బ్రూనోని ఈ బాక్స్లో పెంచాలని నేను అనుకున్నాను. ఈ బాక్స్ మా టర్టిల్ ఫీడింగ్ కంటైనర్ అండి. ఈ బాక్స్ లిడ్కి సన్నని ఇనుప ఊసని స్టవ్ మీద వేడి చేస్తూ హోల్స్ పెట్టాను. చూశారు కదా, లిడ్ అంతా ఇలా మొత్తం హోల్స్ పెట్టుకున్నాను. హోల్స్ మరీ చిన్నవి కాదు, మరీ పెద్దది కాకుండా ఈ విధంగా పెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఈ బాక్స్లోనే మా బ్రూనోని పెంచాలనుకుంటున్నాను కాబట్టి. దానికి సరైన ఊపిరి అందడం కోసం ఈ లిడ్కి హోల్స్ పెట్టానన్నమాట. చూశారు కదండి, ఈ బాక్స్ని శుభ్రం చేసి ఇందులో 1/3 వరకు సముద్రపు ఇసుకను వేశాను. ఈ సముద్రపు ఇసుకను మాత్రమే ఎందుకు వేశాను అనుకుంటున్నారా? చెప్తానండి. సముద్రంలోనే ఎక్కువగా నత్తలు నివసిస్తాయి కాబట్టి. ఈ స్నేల్స్ మామూలుగా మట్టిలో కానీ ఓపెన్ ప్లేస్లో కానీ ఎక్కువ కాలం బ్రతకలేవండి. అందుకే సీషోర్ నుండి ఈ సముద్రపు ఇసుకను తెప్పించాను. ఈ ఇసుక బాగా తడిచినట్లుగా వాటర్ వేసుకోవాలండి. ఈ వాటర్ని శాండ్ ఎంతైతే అబ్జర్వ్ చేసుకుంటుందో అంతే వాటర్ వేసుకోవాలి. మిగిలింది పారబోసేయండి. ఈ విధంగా ఆ అట్మాస్ఫియర్ సూటబుల్ అయ్యేలా చూసుకోవాలి. దీనికి మనం కొద్ది ప్లేసే ఇచ్చినా దానికి మనం ఏర్పాటు చేసిన అట్మాస్ఫియర్ దానికి ఏమాత్రం భయం, బెరుకు, ఆందోళన ఇలాంటివి లేకుండా చూసుకోవాలి. ఇలా ఏమాత్రం దానికి అనిపించినా ఆ ఫియర్తోనే అది చనిపోతుంది. దానికి ఉండే ఈ జిగురు సబ్స్టెన్సెస్ ఏదైతే ఉందో దాని బాడీ పార్ట్ కింద దాన్ని ఏమాత్రం పాడవకుండా చూసుకోవాలి. అందుకనే ఇసుకలో ఎంత వాటర్ లెవెల్ వేసుకుంటున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ విధంగా ఆ అట్మాస్ఫియర్ దానికి సూటబుల్ అయ్యేలా చూసుకోవాలి. తడి తగలచ్చు కానీ అది స్విమ్ చేసేటట్లు ఉండకూడదు, క్రాల్ చేసేటట్లుగా ఉండాలి. ఇలా స్నేల్ని విడిచిపెట్టే ముందు వాటర్ లెవెల్ ఏమాత్రం ఉంది, అది ఎలా ఉండగలుగుతుంది ఒకసారి శాండ్ని నొక్కుబెట్టి చూసుకున్నానండి. ఇలా బాగా సెట్ చేసుకున్నాక నేను అందులో మా బ్రూనోని విడిచిపెట్టాను. మెయిన్గా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మా వీడియోస్ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అన్నీ ముందుగా మీకు వస్తాయి. లిడ్ మనం వేయడం మర్చిపోయినా, లిడ్ తీసేసి అలా వదిలేసినా మనం చూడకుండా ఈ స్నేయిల్ మనకు దొరకకుండా పారిపోతుంది.
ఫస్ట్ డే కదా కొత్త ప్లేస్లో ఫ్రీగా మూవ్ అవ్వలేక పాపం ఇది బిగుసుకుపోయిందండి. మా లిటిల్ బ్రూనోకి ఫీడింగ్ ఏం పెట్టానో తెలుసా? పొటాటో పీసెస్, క్యారెట్ పీసెస్, తులసాకులు పెట్టాను. అవే దీనికి చాలా ఇష్టమట. అప్పుడప్పుడు నాకు తీరిక దొరికినప్పుడు లిడ్ తెరిచి దాంతో మాట్లాడుతుంటాను. ఇప్పుడు చూడండి ఎంత ఫ్రీగా మూవ్ అవుతుందో నా హ్యాండ్ మీద కానీ బాక్స్లో కానీ చాలా ఫ్రీగా ఉందండి, హ్యాపీగా కూడా ఉందండి. ఓయ్, మేము 2 మంత్స్ బ్యాక్ తెచ్చినప్పటికీ ఇప్పటికీ మీరు డిఫరెన్స్ చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను, ఆ వీడియోని కూడా కొంచెం చూసేయండి.